తెలంగాణ 40 నుంచి 50 లక్షల కేసెస్ పెరిగింది వాల్యూమ్. అదే సమయంలో ఇంకొక పక్కన తెలంగాణ సేల్ 15 లక్షల కేసెస్ ఎక్సెస్గా చేయగలిగారు. మోర్ దెన్ తెలంగాణ మనం ఉండాల్సింది 40 నుంచి 50 లక్షలు ఉండాలి ఆ ప్రొజెక్షన్ ప్రకారం అయితే, కానీ తెలంగాణ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. కర్ణాటక 200 లక్షల కేసెస్ నుంచి 350 లక్షల కేసెస్కి 18, 19, 23, 24 పెరిగే పరిస్థితికి వచ్చారు. ఈ గ్యాప్ చూస్తే ఆంధ్ర లాస్, తెలంగాణ కర్ణాటక గెయిన్, ఎన్డీపీఎల్ గెయిన్, ఇల్లిసిట్ లిక్కర్ యొక్క ప్రభావం మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మోడస్ ఆఫర్ అండి, ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికీ. లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు. బ్రూయింగ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, హోల్సేల్ నుంచి, రీటైల్ నుంచి, లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపలి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా ఇది. కానీ కనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో, కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు. మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్, బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు, దీంట్లో లాగేసుకున్నారు. ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు, ప్రోహిబిటెడ్ మొత్తం. ఎంఎన్సీస్ అన్ని డిజపేర్ అయిపోయినాయి, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ పారిపోయారు, ఆరగొట్టారు. మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం, ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం, అదే మాదిరిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం, ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లాగేసుకోవడం, అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు. 14-19 ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా, డిమాండ్ డ్రివన్, అవసరం కొద్దీ ప్రజలు అడుగుతారు, షాపుల్లో ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు, పంపిస్తాడు. ఏదైతే బ్రివరీస్ కార్పొరేషన్ అందరికి సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి, వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు, డిస్క్రిషనరీ ప్రొసీజర్ పెట్టారు. కొల్యూషన్, వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది, వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు. ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి, ప్రొడక్షన్, హోల్సేల్, రీటైల్ షాప్స్, ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్, బ్రాండ్స్ ఆఫ్ క్లయింట్స్, లోకల్ ప్రొడ్యూసర్స్, సప్లయర్స్ కిక్ బ్యాక్స్, ఇవన్నీ జరిగి అల్టిమేట్గా ఎంఎన్సి బ్రాండ్స్ అన్నీ డిజపేర్ అయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్, ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను, మద్యం అనేది ఒక వ్యసనం. రెండోది, పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో, కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు. ఏ కన్స్ట్రక్షన్ మీరు చూసే కొంతమంది, అది నేను మీటింగ్లో కూడా చెప్పాను. కానీ దాన్ని అలా బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే, మీరు చూస్తే 31 బ్రాండ్, 180 ml అంతవరకు ఉండేటివి 50-70 రూపాయలకు వచ్చేది. అలాంటిది 5 ఏళ్లలో మీరు చూస్తే 2,69,71,788 కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం. దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే కొద్దికి 19-24 ఈ బ్రాండ్స్ అన్నీ డిజపేర్ అయిపోయాయి. 2 బ్రాండ్స్ ఉన్నాయి, సేల్ వచ్చి 8,459 కేసెస్ మాత్రం అమ్మారు. అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి 99.97% ఆ బ్రాండ్ లేకుండా చేశారు, రేట్లు పెంచేశారు. నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది, అక్కడ పేదవాడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు, రేట్లు పెంచారు, దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది, కొంతమంది
ఈ డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు. ఇక్కడికి వచ్చి గ్రాబింగ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లేజెస్ లాగేసుకున్నారు, న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. 19-24 సబ్లేజెస్ న్యూ ప్లేయర్స్ని మీరు చూస్తే 60% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, 20 ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు. మామూలుగా ఐఎంఎఫ్ఎల్ బ్రేవరీస్ అంటే బీర్ తయారు చేయడానికి, డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి, అవన్నీ కూడా 26 కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు. అదాన్ ఎప్పుడొచ్చింది అది? December 19. గ్రేసన్స్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పివి స్పిరిట్స్ 2020. ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే 2,000,000 ప్రూఫ్ లీటర్, 20,356 కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీలు అమ్మగలిగాయి. ఇక్కడ